Namaste, welcome to 30 by 16 and Pratibha with the headlines. Vastu Perito Secretariat Pulchiveta Tagadu, Prajadhanam Durviniyogam Pai Court to Kavalkan and the Comitreti. Rendo Roju Ponasagina Privilege Committee Vicharana. Pinelli Minaha, Aidugur YCP MLA La Hazar. Avamanakara Reetilo Nannu Padavi Nunchi Tappincharu. Viparita Charyantu Board Sabhyulaku Mystery Email. Nashtala Nunchi Terukoni Sensex Nifty Lopapadda Small Cap 4% Perigina Idea. Visakhaku 620 Kilometerla Duramlo Tufan Uttarandhra Teeram Vaipu Kadulutunna Kayam. చిన్న పిల్లలను బలి చేందుకు వారిని కిడ్నాప్ చేస్తున్న ముఠాను విజయవాడ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇందులో ఒక బాలుడిని కూడా రక్షించారు పోలీసులు. దీనికి సంబంధించి తాజా సమాచారం అందించడానికి మా ప్రతినిధి హరీష్ సిద్ధంగా ఉన్నారు. హరీష్ చెప్పండి, ఎన్నాళ్లుగా ఇలా జరుగుతోంది, పిల్లల్ని బలిచ్చే వ్యవహారం ఎలా ఈ ఉదంతం బయటకు వచ్చింది, బాలుడు ఏం వివరాలు చెప్తున్నాడు? నందిగామ సమీపంలో ఉన్నటువంటి ఒక తండాకి సంబంధించినటువంటి ప్రాంతంలో ఈ వ్యవహారం వెలుగు చూసింది. రాజు అనేటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ ఇంట్లో గుప్త నిధులు ఉన్నాయన్నటువంటి ప్రాథమికమైనటువంటి సమాచారంతో పూజా కార్యక్రమాలు నిర్వహించేందుకు ఒక మూఢ నమ్మకాలతో ఈ వ్యవహారాన్ని అంతా నడిపించారు. దాదాపుగా 10 రోజుల వరకు కూడా ఈ వ్యవహారం అంతా నడిచింది. పోలీసులు కూడా చాలా చాకచక్యంగా సమాచారాన్ని బయటికి రాకుండా బాలుడు ప్రాణాలు కూడా ఇందులో ఉండటంతో బాలుడు ప్రాణాలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా కిడ్నాపర్లు కూడా రెడీ హ్యాండెడ్ గా పట్టుకుని ఈ వ్యవహారానికి సంబంధించినటువంటి ఘటనని చాలా చాకచక్యంగా వ్యవహరించారు. బాలుడి ప్రాణాలను కూడా కాపాడేందుకు విశ్వప్రయత్నాలు చేసినటువంటి పరిస్థితి. 10 రోజుల పాటు పోలీసులు అదేవిధంగా సంస్థ నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా చాలా చాకచక్యంగా వ్యవహరించి బాలుడు ప్రాణాలు కాపాడారు. అయితే తండాలో ఇటువంటి మూఢనమ్మకాలు ఎక్కువగా ఉండటంతో తండా ప్రాంతంలో నుంచి ఇటువంటి వారందరూ కూడా వస్తున్నారు. వాళ్ళ నమ్మకాలను క్యాష్ చేసుకునేందుకు మధ్యవర్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పిల్లల్ని కిడ్నాప్ చేసేటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పి సమాచారం పోలీసుకు అందుతుంది. సరిబా, రైట్, థ్యాంక్ యూ హరీష్.
Bangala Khatanlo Yerpadina, Kayan Tufan, Visakaku 620 kilometerla Duranlo Kendri Kurtamayundi, Idi Gantaku 14 kilometerla Veganto, Uttarandra Tiram Vaipuga Kadalutondi, Repu Leda Ellundi, Tufan, Tiram Dati Avakasalundochani, Anchana Vestunaru, Diniki Sambandhinchina Poorthi Updates, Ma Pratinidhi Ravichandra Andistaru, Ravichandra Chepandi, Tufan Prabhavam Telugu Rashtralapai Ye Vidhanga Undabothondi. ప్రతిభా కయాంత తుఫాను శరవేగంతో ఆంధ్రప్రదేశ్ తీరం వైపు దూసుకొస్తోంది. ప్రస్తుతం విశాఖకు తూర్పు ఆగ్నేయంగా 570 కిలోమీటర్ల దూరంలో ఇది కేంద్రీకృతమైంది. ఇది క్రమేపీ తీరం వైపు కదులుతోంది. అయితే ముందు చాలా నెమ్మదిగా గంటకు కేవలం 6-7 కిలోమీటర్ల దూరం మాత్రమే ప్రయాణించిన కయాంత ఇప్పుడు 14-15 కిలోమీటర్ల వేగం ఊపందుకుంది. ఈ జోరు మీద కానీ కొనసాగితే మరో 72 గంటల తర్వాత దీని ప్రభావం కోస్తా జిల్లాల మీద, ప్రధానంగా ఉత్తరాంధ్ర ఉభయ గోదావరి జిల్లాల మీద అధికంగా ఉండే అవకాశం ఉంది. ఇప్పటికున్న సమాచారం ప్రకారం ఆ కయాంత తుఫాను వస్తున్న ప్రయాణిస్తున్న తీరును బట్టి చూస్తే మాత్రం అది తీరాన్ని తాకే సమయంలో తుఫానుగా తాకుతుందా లేదా తీవ్ర వాయుగుండంగా తీరాన్ని దాటుతుందా అనేది మాత్రం కొంత సమయం వేచి చూడాలి. ఇప్పటికైతే కయాంత తుఫానుగానే శరవేగంగా కోస్తా వైపు దూసుకొస్తోంది. ప్రతిభ మరి రవిచంద్ర, విశాఖలో ముందస్తు జాగ్రత్తలు ఏదైనా తీసుకుంటున్నారా అధికారులు? కొద్దిసేపటి క్రితం కయాంత తుఫానుకు సంబంధించినంత వరకు శ్రీకాకుళం నుంచి నెల్లూరు మధ్యలో ఎక్కడైనా తీరాన్ని దాటవచ్చన్న ఒక హెచ్చరికలను వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ క్రమంలోనే విశాఖ జిల్లా కలెక్టరేట్ కొద్ది క్రితం రివ్యూ నిర్వహించారు. తీర ప్రాంత మండలాల్లో ఉన్న ప్రజలందరినీ కూడా పూర్తి అప్రమత్తంగా ఉండమని సూచిస్తున్నారు. అలాగే అధికార యంత్రాంగాన్ని కూడా అప్రమత్తం చేస్తున్న పరిస్థితి. ఇక తీర ప్రాంతంలో గంటకు 45 కిలోమీటర్ల వేగంతో బలమైన ఎదురుగాలి వీచే అవకాశం ఉంది. కాబట్టి తీర ప్రాంత మండలాల్లో ఉన్న అధికార యంత్రాంగాన్ని ఇప్పటికీ అప్రమత్తం చేశారు. కంట్రోల్ రూమ్ల ఏర్పాటుతో పాటుగా ఎక్కడైనా ఎక్కువ వర్షపాతం నమోదైతే ఒకసారి వరదలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఆ ప్రాంతాల ప్రజలను కూడా అప్రమత్తంగా ఉండమని అధికారులు సూచిస్తున్నారు. ప్రతిభ, థ్యాంక్ యూ రవిచంద్ర.